మీడియం మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు ఆగస్టు పదిహేను మా ఆ సినిమా రిలీజ్ అయింది చాలా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది యాక్చువల్గా ఈ సినిమా రెండు పెద్ద సినిమాల మధ్యన అది ఈ చిన్న సినిమా వస్తున్నందుకు యాక్చువల్ వచ్చి ఇంత సక్సెస్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా ఆగస్టు పదిహేను అని అన్నప్పుడు నాకు చాలా నేను టెన్షన్ పడ్డా ఏంటి అన్ని పెద్ద సినిమాల మధ్యన మన సినిమా వస్తుంది అన్నప్పుడు నేను కొంచెం టెన్షన్ పడినప్పుడు కానీ అరవింద్ గారు బన్నీవాసు గారు వాళ్ళ డెసిషన్ ఆగస్టు పదిహేను వస్తే ఆ వీకు తర్వాత నెక్స్ట్ వీక్ పికప్ అయి బాగుంటుంది రెవెన్యూ బాగుంటుంది అని వాళ్ళ యొక్క డెసిషన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ ప్రూవ్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తర్వాత ఆడియన్స్ ఏంటంటే నా ఈ చిన్న అంటే అప్పుడే నడుస్తున్న ఒక చిన్న పిల్లోనే తల పట్టుకుని నడిపించుకుని పెద్దోని చేసినట్టు ఇలా ఈ సినిమాని ఒక పెద్ద సినిమాగా చేసినందుకు కూడా ఆడియన్స్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ఈ సినిమా థియేటర్కి వచ్చి ఎవరైనా చూస్తే ఒక రెండు రెండు గంటలు హ్యాపీగా నవ్వుకుంటారు ఇరవై నిమిషాలు చాలా ఎమోషన్ ఫీల్ అవుతారు ఎవరు ఫ్రెండ్స్తో వచ్చారంటే వెళ్ళి ముందు ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళ భుజం వేసుకుని హ్యాపీగా వెళ్తారు అదే కొడుకుతో ఫాదర్తో వచ్చినప్పటికీ వాళ్ళ ఫాదర్ కొడుకు చూసుకున్నప్పుడు చిన్న ఎమోషన్ ఫీల్ అవుతారు ఇలాంటి మంచి సినిమా ఇంతమంది జనాలకు రీచ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆ గీత ఆర్ట్స్ అన్న బ్యానర్ బ్యానరు అరవింద్ గారు అన్న ఒక పేరు బన్నివాస్ గారు అన్న ఆ పేరు ఇట్ల వల్ల ఈ సినిమా ఎంత పెద్ద రీచ్ అయిందన్నది నేను నమ్ముతానండి తర్వాత ఈ సినిమాకి మా ఎస్కే అన్ గారు చాలా సపోర్ట్ చేశారని దానికి ఆయనకి మీడియా ముఖంగా చాలా థ్యాంక్స్ సార్ యాక్చువల్గా ఎస్కే అన్ గారు ఒక ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకుంటారు ఎవరైనా సరే నవ్వకపోతే నా ట్విట్టర్ అకౌంట్కి ట్యాగ్ చేయండి ఏ మీరు ఏదైనా తిట్టండి పర్వాలేదు అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు ఆయన సేమ్ బేబీకి అట్లా మాట్లాడాడు తర్వాత సేమ్ ఆయికి అట్లా మాట్లాడాడు అని జనాల్లోకి బాగా వెళ్ళింది దానివల్లే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చిన ఫీల్ అవుతుంది సార్ యాక్చువల్గా నిజంగా కానీ సరే ఎవరైనా ట్యాగ్ చేశారు సార్ ఇప్పటిదాకా మిమ్మల్ని తిట్టారా బాగుందండి అది కాబట్టి ఇప్పటిదాకా చూడో వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి ఏంటంటే మన ఆనందాన్ని ఎప్పుడు నలుగురితో పంచుకుంటాం బాధపడితే ఒక నలుగురు ఉండాలి మా సినిమాలు ఈ రెండు ఉన్నాయి హ్యాపీగా నవ్వుతూ థియేటర్లో చూడొచ్చు ఫ్రెండ్స్ తోటి అలాగే ఏదైనా చిన్న ఎమోషన్ పడ్డప్పుడు ఎదుటి వాళ్ళ ఫ్రెండ్ మీద భుజం మీద వాళ్ళచ్చు అలాగే నలుగురితో వెళ్ళి చూడండి మీ ఆరోగ్యం బాగుపడుతుంది మీరు హ్యాపీగా ఉంటారు తర్వాత యుఎస్లో కూడా కొన్ని స్క్రీ స్క్రీన్స్ పెరిగినాయి ఎంటర్టైన్మెంట్కి యుఎస్ ఆడియన్స్ చాలా పట్టం కడతారని పేరు మా సినిమా ఈ వారం అరవై స్క్రీన్లు పెరిగినట్టు పెరిగినట్టుంది థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తేనే ఇటువంటి సినిమాలు తీయడానికి మా ఫిల్మ్ మేకర్స్కి ప్రొడ్యూసర్లకి ధైర్యం వస్తుంది కాబట్టి ఈ సినిమా థియేటర్లో వెళ్ళి ఎంజాయ్ చేయండి పక్కా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయవలసిన సినిమా ఇది నేను చెప్తలేదు గీత ఆడుస్తూ అల్ల అల్లు అరవింద్ గారు బన్నీవాస్ గారు మాట ఇది ఓకే రండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద తెలుగు ఫిలిం ఆడియన్స్ అండి ఈ సినిమా చాలా చిన్నగా అంటే కరెక్ట్గా చెప్పాలంటే నూట పది స్క్రీన్లతో స్టార్ట్ అయిన ఈ సినిమా ఈరోజు మూడు వందల ఎనభై రెండు స్క్రీన్స్లో రాత్రి సెకండ్ షోస్తో కలిపి మూడు వందల ఎనభై రెండు స్క్రీన్స్కి వెళ్ళిందండి అదేవిధంగా యూఎస్లో ట్వంటీ సెవెన్ స్క్రీన్స్తో స్టార్ట్ అయిన సినిమా ఈరోజు ఎయిటీ సిక్స్ స్క్రీన్స్లో అక్కడ ప్లే అవుతుంది నిజంగా అంటే ఇదంతా కూడా ఒక చిన్న సినిమా అయినా కూడా ఐ మీన్ కంటెంట్ ఉన్నప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని జనాలు ఎంత బాగా ఎదురు తీసుకెళ్తారు మౌత్ టాక్ అనేది ఎంత పవర్ఫుల్ అదేవిధంగా ఈ సినిమాకి మౌత్ టాక్తో పాటు మా మీడియా మిత్రులందరూ కూడా చాలా బాగా దీన్ని ప్రమోట్ చేశారు అంటే ఈ సినిమా బాగుంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఇంత కాంపిటీషన్లో వస్తుంది కాబట్టి ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలని చెప్పి మీరు కూడా భుజం మీద వేసుకుని తీసుకెళ్ళిన విధానం కానీ అన్నీ కలిపి ఈరోజు రాత్రికి లెవెన్ క్రోస్ గ్రాస్ చేసింది ఇంచుమించు ఇదే కాకుండా ఈరోజు చూసుకుంటే అంటే సెకండ్ వీక్ ఇది మనం చూసుకుంటే సిటీలో చాలా స్క్రీన్స్ మ్యాటింగ్ షోస్ చూస్తే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ ఫుల్ అయ్యి ఉన్నాయి నిజంగా ఇదంతా కూడా ప్రేక్షకులందరికీ కూడా మా గీతార్స్ తరఫున నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా మా గీతార్స్ నుంచి వచ్చే మంచి మంచి సినిమాలందరినీ మంచి మంచి సినిమాలన్నీ కూడా మీరు చాలా ప్రోత్సహిస్తారు ఇప్పుడు కూడా అదేవిధంగా ఆయన కూడా మీరందరూ కూడా భుజాల మీద వేసుకుని ఎదరికి తీసుకెళ్ళారు నేను నిజంగా ఈ ఈ స్టేజ్ నుంచి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా మిత్రులందరికీ ఎస్కేను కానీ మా ఏలూరు సీన్ కానీ అదేవిధంగా ఫస్ట్ టైం నాతో పనిచేసాడు కాక తన కూడా మా లాస్ట్ పదిహేను రోజుల నుంచి కూడా మా మాతో పాటు ఒక జర్నీ చేస్తూ ఈ సినిమాని చాలా ఎదరికి పుష్ చేసుకుంటూ ఎక్కడికక్కడ మమ్మల్ని మాకు సజెషన్స్ ఇస్తూ మమ్మల్ని ఎదరికి తీసుకెళ్తూ ఉన్నాడు నిజంగా అందరికీ కూడా ఒక టీం కింద ఏదైతే లాస్ట్ వన్ మంత్ నుంచి నాతో పాటు ఉండి మొత్తం భుజాల్ మధ్యకి తీసుకెళ్ళిన ఆ టీం మొత్తం ఆర్య కానీ తర్వాత మా కమల్ కానీ అదే అదేవిధంగా గీతార్స్ మా బాబు గారు కానీ అందరికీ కూడా నిజంగా ఈ స్టేజ్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను బికాజ్ వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యేది కాదు ఇదేదో ఒక బన్నీవాసో లేదంటే ఒక అల్లు అరవింద్ గారో కాదు ఇది ఈ సినిమా ఈ సినిమా అనేది అందరూ కూడా బాగుండాలని చెప్పి భుజం దేశం తీసుకెళ్ళింది ఎస్పెషల్లీ చెప్పాలంటే నా రూమ్మేట్ ఇప్పుడు కాదులేండి మా మా మైక్ స్టార్ ఎస్కేఎన్ మా మైక్ స్టార్ ఎస్కే వాడు లాస్ట్ వన్ వీక్ లాస్ట్ పదిహేను రోజుల నుంచి కూడా మొత్తం ఎక్కడ వదలకుండా ఈ సినిమాని నేను ఎంత ఎంత కాపీ పనులు ఇట్లో ఉన్నా కూడా డైరెక్టర్ గారు నేను మొత్తం తన భుజాల మీద వేసుకుని మన ఏలూరు సీన్తో అందరితో కలిపి అందరికి తీసుకెళ్ళాడు నిజంగా మా టీం తరఫున అందరి తరఫున నుంచి కూడా వాడికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే తన సినిమాను తను ప్రమోట్ చేసుకుంటాడు లేదంటే కనుక బాగా ఒక ఒక స్టేజ్ మీదకి వెళ్తే బాగా మాట్లాడతాడు ఈ అన్నిటితో పాటు వాడికి ఎప్పుడు కూడా నేను అంటే ఒక పర్సనల్ ఎమోషన్ ఉంటుంది ఈరోజు మార్నింగ్ కూడా పాపం ఎక్కడ టైం మిస్ అయితే నైన్ థర్టీకి వచ్చి కూర్చుని నా మీద ఎంత అలిగినా ఏం చేసినా కూడా ఓపికగా కూర్చున్నాడు థ్యాంక్ యూ రా ఫర్ థ్యాంక్స్ చెప్పకూడదు బట్ ఓకే ఇది అండ్ ఇంకొక వన్ వీక్ ఈ మీడియా మిత్రులందరూ కూడా నాకు ఈ సినిమాకి ఎట్లా సపోర్ట్ చేస్తే రెండు బెనిఫిట్స్ అంటే ఒకటి ఏంటంటే నా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇవన్నీ పక్కన పెడితే చిన్న సినిమా ఒక మంచి కథతో ఒక సినిమా తీద్దాము అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది ఇది కానీ మొన్న ఆడిన కమిటీ కుర్రాలు కానీ అన్నిటి వల్ల ఏంటంటే మళ్ళీ ఎక్కడో చిన్న హోప్ కోల్పోతున్న కంటెంట్ ఉన్న థియేటర్లకు జనాలు వస్తారా రారా అనే హోప్ కోల్పోతున్న జనాలందరికీ కూడా చాలా మంచి ఇదైతే ఇది ఇచ్చింది నిజంగా దానికన్నా ఈ సినిమా బా ఈ రెండు సినిమాలు బాగా ఆడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకా బాగా ఆడి అందరికీ కూడా ఒక గట్టి నమ్మకాన్ని తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మా నితిన్ గారు లక్కీ స్టార్ లక్కీ స్టార్ అనే కన్నా కూడా ఆయన కంటెంట్ జడ్జ్మెంట్ అనొచ్చు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళ ఫాదర్ రోజుకి రెండు సినిమాలు చూస్తారండి మీకు వాళ్ళ ఫాదర్ రోజుకి రెండు సినిమాలు చూడకుండా నిద్రపోరు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన అంత సినిమా నాలెడ్జ్ ఉందంటే డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో ఉన్న జనాలందరికీ కూడా సినిమాల మీద చాలా గట్టి గ్రిప్ నాలెడ్జ్ ఉంటుంది నేను ఫస్ట్ నుంచి అనుకున్న ఇతనికి చెప్ప కథ చెప్పగానే అసలు రెండో నిమిషం ఆలోచించుకుంటే ఎందుకు ఈయన ఓకే చేశాడు ఎట్లా ఓకే చేశాడు అనుకున్నావు తర్వాత తెలుసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే మేబీ వాళ్ళ ఫాదర్ అన్ని సినిమాలు చూస్తాం వాళ్ళ ఇంట్లో ఆ సినిమాల గురించి డిస్కషన్ అన్నింటిలో కూడా ఎప్పుడు ఒక నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది ఐ థింక్ మీ అదృష్టంలో మీ నాన్నగారితో పెద్ద పాత్ర అయ్యి ఉండొచ్చు వచ్చండి అండ్ ఒక సినిమా ఎంచుకునే విధానం కానీ ఉత్తినే రావు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అని ఎప్పుడు కూడా ఒక సినిమా ఎంచుకునే విధానం కానీ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ సినిమా బాగుందా లేదా అని చూసుకోవడం కానీ అన్నిటిలోని కూడా ఆల్రెడీ నితిన్ నాకు తెలిసి ఒక పది పదిహేను మిట్లు ఆల్రెడీ ఎక్కేశాడు డెఫినెట్గా అతని దగ్గర నుంచి అయితే నేను ఫ్లాప్ పడదు అనేది మాత్రం అనుకుంటున్నాను ఎందుకంటే తనకు ఒక మినిమం ఒక ఒక సినిమాకి ఏదైతే ఒక మోర్ దాన్ జడ్జ్మెంట్ అన్నిటికన్నా కూడా సినిమా మీద ఒక కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నితిన్కి బాగుంది కాబట్టి తన దగ్గర నుంచి అయితే ఫ్లాప్ డిజాస్టర్ అయితే మాత్రం రావు అనే చెప్పే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా మా డిఓపి చాలా హింస పెట్టాను మామూలు హింస కాదు పాపం నాకు బడ్జెట్ అవ్వకూడదు అట్ ది సేమ్ టైం ఎండ్లో షూట్ చేయకూడదు ఎట్లా జరగకూడదు ఎట్లాకూడదు అన్నట్టు పిల్ల పట్టాలని అదే పాపో పాప నా హింసని డైరెక్టర్ గారి హింసని మొత్తం బరాయించి నిజంగా అంటే ఒకటే అడిగాం డైరెక్టర్ గారికి గుర్తుందో లేదో ఆయన అడిగింది ఏంటంటే ఇది చూస్తుంటే ఒక వర్షాకాలంలో నా ఒక నెల రోజుల పాటు రెండు నెలల పాటు వర్షం జరుగుతుంటే ఒక ఒక చిన్న అలా మబ్బులో ఉంటే హ్యాపీగా ఉండాలి ఈ సినిమా అన్నారు నిజంగా ఈ సినిమా డిఐ చూస్తే కనుక మీకు ఎప్పుడు చూసినా ఎండ్ అనేది ఎక్కడా కనపడదు ఒక చిన్న మబ్బులోనే ఒక మబ్బు వాతావరణంలోనే సినిమా జరుగుతున్నట్టు కనబడుతుంది ఆ కష్టం అంతా కూడా డిఓపిదే మొత్తం ఈవెన్ నేను ఫస్ట్ థియేటర్కి వెళ్ళే వరకు కూడా డిఐ కాపీ చూడలేదు నేను తన మీద ఉన్న నమ్మకం కొలిది హండ్రెడ్ పర్సెంట్ ఏమనుకున్నానో దానికన్నా కూడా చాలా మేము ఏమనుకున్నామో దానికన్నా కూడా చాలా బాగా డెలివరీ తను థ్యాంక్ యూ ఇది అండ్ మా అర్సద్ దాని రామ్ మిర్యాల్ గారు హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్లో ఇంకొక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు మనకి డెఫినెట్గా ఇతనితో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇతని దగ్గర మీరు ఎక్క వెళ్ళక్కర్లేదు ఇతనే మీ దగ్గరికి వస్తాడు మొత్తం అందరి దగ్గరికి వెళ్ళలేదు నిజంగా చెప్తున్నాను హ్యాపీగా మా మా ఇంట్లోనో లేకపోతే అంటే మన ఆఫీస్లోనో కూర్చుని ఒక మంచి మ్యూజిక్ని తయారు చేసుకోవచ్చు నిజంగా ఎందుకంటే చాలా మంది రికార్డింగ్ అంటే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏదేదో అంటారు అదేమీ లేకుండా చక్కగా ఎట్లా ఎక్కడన్నా సరే ఓ మ్యూజిక్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పి మాత్రం తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అది మా ఆటగాడు మా పోటుడు నిజ అంకిత్ వచ్చి స్క్రీన్ మీద ఆటగాడే రియల్ లైఫ్లో ఆటగాడు వచ్చి మా మా ఇంజి అంటే ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అనిల్ రావుపూట్ గారి దగ్గర చాలా మంది దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి అసోసియేట్ డైరెక్టర్ వరకు కూడా పనిచేసుకుంటూ వచ్చాడు కానీ తనలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆమ్లాపురం తీయలేదు హైదరాబాద్ వచ్చినా కూడా అమలాపురం అలాగే ఉంది ఈ రోజుకి అది ఉన్నంత సేపు సినిమాలు బాగా చేస్తారు డెఫినెట్గా ఎందుకంటే మన రూట్స్ మర్చిపోనంత సేపుని హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ సినిమా కూడా నాకే చేస్తున్నాడు స్టేజ్ కమిట్మెంట్ నో గ్యారెంటీ అది నో గ్యారెంటీ యా ఎరా సార్ జనరల్గా ఇట్లా వచ్చా డైరెక్ట్ బయటకెళ్ళిపోతారు ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ నాకు నాకు చేస్తున్నాడు డెఫినెట్గా మంచి కొత్త మళ్ళీ మీ అందరి ముందుకు కూడా వస్తాం అని మళ్ళీ మాట్లాడుకుందాం ఎవడన్నా నాకు గట్టిగా వేస్తాడు లైఫ్లో ఆడేస్తాడు నాకు ఇంక బయట ఎవడ అవసరం లేదు డెఫినెట్గా మా అంజీ మళ్ళీ కథ కూడా విన్నాను డెఫినెట్గా మళ్ళీ మంచి హిట్ మంచి మంచి హిట్ హిట్ సినిమాతో ఎదరికొస్తాము అంజీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంటైర్ కెరీర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మా నయ్యని ఇక్కడ లేదు పాపం చాలా రోజులు ఈ సినిమాకే ప్రమోషన్ స్టిక్ అయ్యి ఉండి వేరే సినిమాలు తను ఆల్రెడీ రెండు సినిమాలు చేస్తుంది ఆ సినిమాలు డేట్ల గురించి ఇట్ల గురించి తను వెళ్ళవలసి వచ్చింది అండ్ థ్యాంక్స్ ఫర్ ఎంటైర్ మై టీమ్ ఏదన్నా ఎవరన్నా మర్చిపోయి ఉన్నా కూడా క్షమించండి ఎందుకంటే నా వెనకాల ఎస్కే గడు ఉన్నప్పుడు నాకు వచ్చిన టెన్షన్ ఉంటుంది వాటితో గమ్ములు మాట్లాడిస్తే ఒక రెండు మూడు బిట్లైనా దొరుకుతాయి బిట్ల అంటే మెయిన్ రెండు మూడు పంచులు దొరుకుతాయి అని చెప్పి అవి వైరల్ అవుతాయి సినిమాకు ఉపయోగపడతాయని చెప్పి అది రారా అందరికీ నమస్కారం అండి నా పేరు అజయ్ అర్సడా ఇది థ్యాంక్స్ మీట్ సో చాలా కాల్స్ అండ్ మెసేజ్ కంటిన్యూస్గా ఒక టూ వీక్స్ నుంచి వస్తున్నాయండి చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది వన్ వీక్ అంటే ప్రమోషన్ స్టార్ట్ అయ్యాక కూడా ఆయనకి వచ్చినా సో అందరూ ఎంజాయ్ చేస్తున్న వీడియోస్ కానీ అవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఆ కామెడీ త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తున్నారు జస్ట్ ఇది కామెడీ ఫిలింగా ఉండిపోకుండా ఒక ఓ మంచి ఎమోషన్తో బయటకు వస్తున్నారు ప్రతి ఒక్కరూ ఎమోషన్ గురించి మాట్లాడుతున్నారు లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఎమోషన్ గురించి సో అంటే నాకు ఫోన్ చేసి మ్యూజిక్ గురించే మాట్లాడకుండా ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే సినిమా బాగుంది అంటే అందరికీ హెల్ప్ అవుతుంది అండ్ నాకు ఇంకా హెల్ప్ అవుతుంది సో ఆ కాన్సెప్ట్ నుంచే వచ్చింది మ్యూజిక్ బాగున్నా సరే అల్టిమేట్లీ ఇట్ స్టార్టెడ్ విత్ అంజి గారు సో ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ హిమ్ ఫర్ ఇట్ థ్యాంక్ యూ అండి సక్సెస్ మెట్ ఉంటుందా అప్పుడు ఇంకా మాట్లాడుకుందాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా రామ్ మిర్యాల్ గారండి ఈ సినిమాలో రెండు సాంగ్స్ ఇచ్చారు ఆయన సూఫియానా అండ్ నా రంగనాయకి సాంగ్ అన్న కొంచెం ఇట్లో టూర్స్లో ఉండి రాలా పోయాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆ రెండు సాంగ్స్ ఈరోజు స్క్రీన్లో చూస్తే కనుక మీకు ఎంత బ్యూటిఫుల్గా ఎంత మెలోడీస్గా ఉన్నాయో అందరూ కూడా చాలా మెచ్చుకున్న సాంగ్స్ అన్న నువ్వు ఎక్కడున్నా కూడా మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు మెయిన్ రీజన్ అయిన ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా వాళ్ళందరికీ అండ్ ఈ సినిమా చూసి మౌత్ టాక్ స్ప్రెడ్ చేసిన ప్రతి ఆడియన్కి చాలా చాలా థ్యాంక్స్ అండి సినిమాలో మా ముగ్గురు కాంబినేషన్కి అందరూ థియేటర్స్ విజిట్స్కి అప్పుడు మేము వెళ్ళినప్పుడు వాళ్ళందరూ నవ్వుకుంటుంటే చాలా చాలా బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చింది అరే మేము నవ్వించగలుగుతున్నామే ఇంతమంది ఆడియన్స్ని అని ఎస్పెషలీ కొన్ని సీక్వెన్సెస్లో సుబ్బు అండ్ హరి నేను కసిరెడ్ అన్న చేసిన పర్ఫార్మెన్సెస్కి జనాలు అంత బట్ అంత గట్టిగా నవ్వుకుంటుంటే చాలా బాగా అనిపించిందండి ఈరోజు కసిరెడ్ గారు షూట్లో ఉన్నారు బట్ నేను చెప్పా అన్న మీరు ఖచ్చితంగా ఏదో విధంగా కనెక్ట్ అవ్వాలి ఒక వాయిస్ క్లిప్ అన్న పెట్టండి అన్న బికాస్ హరి సుబ్బు అండ్ కార్తిక్ ముగ్గురు స్టేజ్ మీద ఉంటేనే ఇట్ వర్క్ అనేది హీసెంట్ మీ వాయిస్ క్లిప్ అండి టు షేర్ ఇట్ అందరికీ మా సినిమాని చేసి థ్యాంక్ యూ నీటి వరకు తీసుకొచ్చిన మీడియా మిత్రులకి మా ఆడియన్స్కి మా ఆయ్ కి అందరికీ మేము చాలా రుణపడి ఉన్నామండి నేను షూట్లో ఉండడం వల్ల రావడానికి అవ్వలేదు వాయిస్ మెసేజ్ పెడితే మళ్ళీ ఇది ఎక్స్ట్రాలో ఉంటుంది కానీ తప్పదు నా నేను మీతో షేర్ చేసుకోవాలని సంతోషంగా నేను ఇలా వాయిస్ మెసేజ్లో మాట్లాడుతున్నాను నేనేం పెద్ద స్టార్ని కాదు వాయిస్ మెసేజ్ పెట్టి ఇదంతా చేయడానికి బట్ ఎక్కడో అనిపించింది రాలేకపోయానే వీళ్ళతో పంచుకోలేకపోయానే అని అందుకే పంపిస్తున్నానండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అందరి గురించి మాట్లాడాలి మా మా డైరెక్షన్ టీము డిఓపి టీము ఆర్ట్ టీము ఎవ్రీథింగ్ మా అన్ని క్రాఫ్ట్స్ వరకు నుంచి మాట్లాడాలి అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకున్నా కానీ కుదరలేదు క్షమించాలి వాళ్ళందరూ నన్ను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు ఐ మిస్ యూ మై హరి అండ్ కార్తిక్ నితిన్ గారు అండ్ అంకిత్ మిస్ అయ్యాను బట్ మిస్ అయినా కానీ మన స్నేహం ఇప్పుడు ఇలాగ ఉంటుంది మా డైరెక్టర్ అంజి గారికి థ్యాంక్ యూ అండి బన్నివాస్ గారికి విద్యాకర్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ లాగ్ ఉండకూడదని వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో ప్లే చేశానండి అండ్ అన్నయ్య యాక్చువల్లీ నేను కూడా ఇందాక వరకు ఇదే ఇంకా లాస్ట్ థ్యాంక్స్ మీట్ ఏమో అనుకున్నా ఇంకో మీట్ ఉంటుందని తెలిసింది అందుకే మిస్ యూ అని పెట్టేస్తున్నాడు పాపం బట్ యా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ దెన్ అమలాపురంలో షూట్ చేస్తున్నప్పుడు ఎస్పెషలీ డైరెక్టర్ గారి ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అమలాపురంలో లొకేషన్స్కి కానీ ఎక్కడ కావాలంటే అక్కడ షూట్ చేసుకోవడానికి అందరు సపోర్ట్ చేసిన విధానం ఆ విలేజెస్లో షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని హోస్ట్ చేసిన విధానం వీటన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ అవకాశంకి కారణ నాకు రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను అంజన్నకి నన్ను నమ్మినందుకు మళ్ళీ థ్యాంక్స్ అండ్ ఇంకొకసారి కలిసినప్పుడు ఇంకా డీటెయిల్గా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం వస్తుందని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇది థ్యాంక్స్ మీట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ స్టార్ట్ చేయాల్సింది విత్ బన్నీవాసు గారు అండ్ నంజి గారు అరవింద్ గారు కూడా సో సార్ అరవింద్ గారిని కూడా చాలా థ్యాంక్ యూ అండి విద్య గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి సో మా సార్ లైవ్ అండి ఇది నేను ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నాను ర్యాగింగ్ చేస్తున్నారండి వీళ్ళందరూ సో అంటే ఈ మూవీ స్టార్టింగ్ ఫస్ట్ మీటింగ్ వాసుగర్తో అయినప్పుడు ఐ నెవర్ సీన్ ఎనీ ప్రొడ్యూసర్ ఇస్ సో పర్టికులర్ అబౌట్ విజువల్స్ అంటే తనకి ఏ టోన్ కావాలి గ్రేడింగ్ ఎలా రావాలి దాని ఫినిషింగ్ ఎట్లా ఉండాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ క్లియర్ కదండి చెప్పాల్సింది సో అంత పర్టికులర్ విజన్ ఉన్న ప్రొడ్యూసర్స్ వెరీ రేర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఐ గెస్ అండ్ అంజిగారు కూడా లైక్ అంటే సో అంజిగారు కూడా లైక్ అంటే వెన్ వీ హ్యాడ్ డిఫికల్ట్ టైమ్ ఇన్ షూటింగ్ బికాస్ ఈచ్ సీన్ వీ మల్టిపుల్ యాంగిల్స్ అండ్ కాకపోతే ఆయనకి ఉన్న పర్టికులారిటీ ఇస్ వెరీ స్ట్రాంగ్ అంటే ఆ కామెడీ సీన్కి అది కంపల్సరీ కావాలి అది ఏ యాంగిల్లో ఏది బాగుంటుంది అని చాలా పర్టికులర్గా అడిగి మరీ చేయించుకునేవాళ్ళు సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ అంజగారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంత ఎలా మూవీ చేసినా కానీ లైక్ హౌ ఆడియన్స్ హ్యావ్ బీన్ అప్రిషియేటింగ్ దిస్ as part of my job like i have been going to different theaters across uh, hyderabad and telangana and uh, one thing which i have observed is whether it is multiplex whether it is single screen theater whether it is in the village or whether it is in uh, city audience have been laughing everywhere and this appreciation is not across to particular category of a category b category audience kadu and this film is doing well in each and every center

ఎందుకంటే ఒక రెండు పెద్ద సినిమాల మధ్యలో మా చిన్న సినిమా ఒకటి వచ్చి దాన్ని ఇంత మంచి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆ క్రెడిట్స్ మా డైరెక్టర్ గారికి కూడా వెళ్తాయి ఎందుకంటే ఆయన తీసిన ఒక మంచి కథని ఆడియన్స్ బాగా తీసుకున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒక మంచి కథ ఇచ్చారు నాకు రెండో హిట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ స్టార్టింగ్లో చాలా తిట్టుకున్నానండి ఎక్కడికెక్కడికో తీసుకెళ్తున్నాడు బురదల్లో పొల్లాడిస్తున్నాడు ఏదేదో చేస్తున్నాడు ఏమనుకుంటున్నాడు అని అనుకునేవాడిని కానీ ఒక మంచి హిట్ సినిమా ఇద్దామనే ఉద్దేశంతోనే చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే సమీర్ గారు చాలా బాగున్నాయి ఫ్రేమ్స్ ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది అంటే దానికి మీరే సార్ ఫుల్ ఎండ అండి మేము షూట్ చేసిన టైంలో ఆ టైంలో కూడా అసలు ఎండ తెలియనియకుండా ఒక మంచి మాకు ఎండ తగిలింది కానీ కెమెరాకి ఎప్పుడు ఎండ తగలలేదండి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బాగున్నాయి సూఫి అన్న సాంగ్ గురించి అయితే ప్రతి ఒక్కళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తూనే ఉన్నారు ఇప్పటికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే అంకిత్ ఇంకా చౌదరి గారు ఇద్దరు ఎప్పుడు చూసినా సెట్లో ఎప్పుడు ఒక షూటింగ్కి వెళ్తున్నట్టు ఏ రోజు అనిపించలేదండి మాకు వెళ్ళి ఎంజాయ్ చేసి టైం పాస్ చేసి ఏదో పిక్నిక్కి వెళ్ళినట్టు అనిపించేది మాకైతే కలిసి కూర్చొని తింటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఉన్నారు కాబట్టే సినిమా ఈరోజు ఈ లెవెల్లో ఉందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే గారు అయితే అసలు సార్ ఇంతకుముందు మీరు ఎంత కష్టపడ్డారో తెలియదు సార్ సినిమాలపైన కానీ మా సినిమా పైన అయితే చాలా కష్టపడ్డారండి అవసరం అందరినీ వాళ్ళు ఆయనే ఫోన్ చేసే వాళ్ళందరికీ ఆఖరికి మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారికి కూడా సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అసలు థ్యాంక్ సార్ థ్యాంక్ యూ సార్ అలాగే అరవింద్ గారు అలానే విద్యక్క ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒక మంచి సినిమాలో నన్ను తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే అజయ్ గారు ఇంకా రామీరాల గారు ఇద్దరు ఎరక్కొట్టేశారండి అలానే లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుందండి రామ్ భజనో అని ఆ పాట నా ఫేవరెట్ సార్ నిజంగానే చెప్తాను ఆ లాస్ట్లో ఆ పాట పాడడం అనేది అసలు ఆ సినిమా మన సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరే సార్ స్పీచ్ స్టార్ట్ ఏముంది కదా అందరిని లోపలికి వచ్చే వచ్చేముందామరాలు అనేది తీస్తున్నారు కదా తీసినట్టున్నాయి కదా ఈ సినిమా ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా వాసు నాకు ఒకరోజు కచ్చాడు ఎందుకంటే వాసు వాసు చేసే ఏ సినిమా అయినా ఫస్ట్ కథ నేనే వింటుంటాను ఎందుకంటే ఇద్దరం ఒక రూమ్ రూమ్లోంచి స్టార్ట్ అయింది లైఫ్ వాసు ఏంటంటే మధ్య ఎందుకంటే తనకి స్టోరీ సెన్స్ మీద అందులో ఉండే ఎంటర్టైన్మెంట్ ఎడిటింగ్ అన్నిటి మీద గ్రిప్ ఎందుకంటే ఒకరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఆగిపోయినా ఆయన మ్యూజిక్ చేసేయగలడు రోజు డైరెక్టర్ అన్న సిక్ అయినా ఆ రోజు డైరెక్షన్ చేసేయగలడు ఒక రోజు ఎడిటర్ రాకపోయినా ఆయన ఎయిటింగ్ చేసేయాలి ఎందుకంటే ఎవరు రాకపోయినా పనైతే జరుగుద్ది పని ఆగదు ఎందుకంటే ఆయనకి అన్నిట్లోనే గ్రిప్ ఉందనమాట సో అలాంటి వాసు చేసిన ఒక రెండు మూడు సినిమాలు కోవిడ్ టైంలో సరిగా అంచనాలను అందుకోలేదు అంచనాలు అందుకున్నప్పుడు అందరూ కూడా ఇంకా వాసు అవుట్డేట్ అయిపోయిందేమో అతని కంటెంట్ ఏది అని విమర్శకులు అనేవాళ్ళు బట్ దాన్ని తను ఛాలెంజ్గా తీసుకొని తీసుకుని ఒకరోజు వచ్చి చెప్పాడు అరే నేను మళ్ళీ ఒక సినిమా కొత్త వాళ్ళతో తీసి గట్టిగా కొడదామని డిసైడ్ అయ్యాను ఆ ఎఫర్ట్ అయితే పెడతానురా నేను మళ్ళీ నేను కథను ఎలా నమ్ముతానో ఒక డైరెక్టర్ అయితే నచ్చాడు నాకు అని చెప్పి మన వచ్చి కథ చెప్పాడు ఆ రోజు చెప్పినప్పుడు మన ఇద్దరం కలిసి ప్రొడ్యూస్ చేద్దామని చెప్పాడు సరే అని చెప్పి కథ అంటే నాకు కథ చాలా బాగా నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది నచ్చితే లేదు వాసు ఇది బా బాగుంటుంది ఎందుకంటే ఆ రోజు ఆ కంది ఈ విధంగా వస్తుందా రాదా అని చెప్పి ఎవరికీ నమ్మకం లేదు బట్ వాసు ఈ కథను చాలా బలంగా నమ్మాడు నమ్మి అలా స్టార్ట్ అయింది ఆ తర్వాత బేబీ రిలీజ్ అయింది నేను హిందీ వెళ్ళటం అలాగే తను ఈ సినిమాలో మూవ్ అని అయ్యాడు వాసు ఫస్ట్ నుంచి ఒక కాన్ఫిడెన్స్గా ఉన్నాడు కాన్ఫిడెన్స్గా ఉండి ఫస్ట్ కలిసింది నారనితిన్ గారిని ఒక హోటల్లో కలిసి ఇలాగా కథ ఉంటుందండి ఇందులో హీరోయిజ్ ఏమి ఉండదు బట్ అన్ని క్యారెక్టర్లు ఇలా బాగుంటాయని చెప్తే ఆయన ఒక్క మాట కూడా ఇది చెప్పకుండా లేదని నేను చేసేస్తాను నాకు మంచి కథలు రావాలంటే అంతేకాని ఇందులో యాక్షన్ అలాంటివి నాకేం కథలో నేను ఉండాలి తప్ప కథ నా చుట్టూ ఉండకూడదండి అని చెప్పి చాలా ఎందుకంటే యంగ్స్టర్స్లో అలాంటి ఆలోచన సరళ అనేది ఉండటం చాలా మంచిది కథలకు మంచిది ఎందుకంటే మంచి కథలు వస్తాయి వాళ్ళు ఉండే సినిమాలు మంచిగా ఆడతాయి సో అందుకే ఇప్పుడు ఆయన లక్ ఏదో అంటే నేను నమ్మను ఆయన ఆలోచించే విధానమే ఆయన సక్సెస్ ఎందుకంటే ఇలాగ కథలనే నేను కథలో ఇలా ఉండాలి కథలనే చెప్పాలనుకోవడం ఎందుకంటే ఇప్పుడు చాలామంది కథలను చెప్పాలనుకోవట్ల సో కథను చెప్పాలనుకోవడం ఆయన సక్సెస్ కథలు అమ్మిడిపోవటం సో ఆయనకి ఇలాంటి విజయాలు ఎన్నో మరిన్ని విజయాలు రావాలి సో ఇక ఈ కథకి మంచి ఒక ముగ్గురు ట్రయో వాళ్ళ మధ్య ఉండే రొమాన్సే ఈ సినిమా సో రొమాన్స్ అన్న అండి మీరు నవ్వుతుంది అంటే మీరు ఆటగాడు కాబట్టి అది రొమాన్స్ లా అనిపిస్తుంది కెమిస్ట్రీ అది అంకిత్ కసిరెడ్డి ముగ్గురు వాళ్ళ టైమింగ్ బాగా కుదిరింది సో వాళ్ళ టైంకి సెట్కి వచ్చారు తెలియదు కానీ టైమింగ్ అయితే మాత్రం బాగా కుదిరింది సో అది ఈరోజు తెరమా చూస్తున్నాం ఇప్పుడు జనాలు అందరూ గట్టిగా నవ్వుతున్నారు అంటే ఈ మధ్యకాలంలో జనాలు నవ్వటం మానేశారు థియేటర్కి వచ్చి ఎందుకంటే లార్జ్ దర్ లైఫ్ సినిమాలు అయిపోయినాయి చాలా అయిపోయినాయి సో అందరు నవ్వుతున్నారంటే కారణం దానికి ఆ కెమిస్ట్రీ బాగా కుదిరింది దానికి అంజీ గారు గీతార్ట్స్లో ఒక సినిమా వన్యవాసి గారి దగ్గర ఒక సినిమా చేస్తే అది రెండు మూడు సినిమాలు చేసే లెక్కే కాబట్టి ఇది మొ మీ మొదటి సినిమా అలా అయినప్పటికీ మీకు రెండు మూడు సినిమాలు అనుభవం వచ్చింది కాబట్టి సో ఆ టైమింగ్ అంతా కనిపించింది సో అలాగే మీ రామ్ మిర్యాల గారు అజయ్ హరస మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అయింది అలాగే డిఓపి గారు ఆయన వాసు గారి సదర్తోనూ మరి ఆయన ఇంటర్ ఏ ఫ్రేమ్ ఎలా ఉండాలి యాంగిల్ ఎలా ఉండాలో కూడా ఆయనకి బాగా పట్టుంది కాబట్టి సో అంతా బాగా ఇదైంది బట్ ఇంక చెప్పాలంటే ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన కదా ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ పేరు ఎక్కడన్నా ఒక వైబ్రేషన్ అనుకోండి సో అది ఇప్పుడు నైన్ సర్కే గారికి కూడా ఒక మంచి విజయం సాధించింది ఎంత ఎంత ఇదంటే ట్యాంక్స్ మీట్లో రావాలన్నా ఇంకో బిజీ అయిపోయారు అంత అంటే హ్యాపీ సో అలాగా ఇప్పుడు ఇంకా అందరు అందరు ఆర్టిస్టులు కెసి గారు కూడా మొన్నటి వరకు స్టేజ్ మీద ఉండేవాళ్ళు ఇప్పుడు వాయిస్లో కనిపిస్తున్నారు సో అందరూ ఒక విజయం అందరికీ అంత సక్సెస్ అవుద్ది అరవింద్ గారు కూడా ఇంకా నేను లేకపోయినా సినిమా మాట్లాడుతున్నారా మీరే చేసేయండి అని చెప్తున్నారు సో అలాగే తెలివిజన్ సాధించిన ఇంకో ప్రొడ్యూసర్ విజయ గారి అందరూ అంటే ఒక హెల్తీ అట్మాస్ఫియర్ ఉంది అంటే ఒక సక్సెస్ అనేది ఎంత ఇది వస్తుంది అంటే మొన్నటి వరకు మాట్లాడుకుని ఉన్నాడు మలయాళంలో ఒకే నెలలో ప్రేమలు వచ్చింది మంచి బాయ్స్ వచ్చింది అరే తెలుగులో రావట్లేదు ఏంటని సోషల్ మీడియాలో కీబోర్డ్ కొట్టేసుకునే వాళ్ళందరికీ మనకి వచ్చి రోజులు వచ్చే బాయ్ మొన్న కమిటీ కుర్రోళ్ళు వచ్చింది ఇప్పుడు ఆయి వచ్చింది అలాగే ఈ నెలలో ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి అంటే ఒకే నెలలో రెండు అంటే ఒక రెండు పెద్ద సినిమాలు ఆడటం విశేషం కాదు కానీ స్టార్స్ లేకుండా కథే స్టార్గా రెండు సినిమాలు ఆడితే మళ్ళీ ఇండస్ట్రీకి మళ్ళీ ఒక ఇది స్టార్ట్ అయినప్పుడు అందుకని మనం ఎప్పుడు వేరే లాంగ్వేజ్ సినిమాలు చూసి అబ్బాయి అనుకోకలేదు సో టాలెంట్ మన దగ్గర చాలా ఉంది సో అలాంటి సినిమాలు వచ్చినప్పుడు మన ఆడియన్స్ ఇంకా బాగా ఆదరిస్తారు ఎందుకంటే సింగిల్ స్క్రీన్ కల్చర్ మిగతా స్టేట్స్లో అంత ఉండదు కానీ మనకి చాలా ఎక్కువ సో ఆ సింగిల్ స్క్రీన్లో ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మల్టీప్లెక్స్లోనూ అంత ఎంజాయ్ చేస్తున్నారు సో ఈ సినిమాలో ఉన్న ఎన్నో సన్నివేశాలు బన్నీవాసి గారు మన అంజి గారు నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలే సో అందుకనే అంత బాగా తెరగెక్కినాయి ముఖ్యంగా ఆటగాడే ట్రాక్ చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి ఒక ఫ్లాఫీలో సిక్స్ ఫొటోస్ పట్టించడానికి ఎంత కష్టపడే వాళ్ళం అప్పుడు ఆ రోజుల్లో అసలు ఆ కష్టాలన్నీ గుర్తొచ్చినాయి పోరేర ఇంకొక పది రూపాయలు ఇస్తాను ఏడో ఫోటో ఎక్కించరా అన్న లేదు సార్ స్పేస్ అనేవాడు ఆ రోజుల్లో స్పేస్ కష్టాలు అలా ఉండేవి సో ఆ సినిమా చూస్తుంటే ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి అలాగే ఇంటర్వల్ ముందు అమ్మాయి సర్వే దగ్గరికి వెళ్ళి అందరూ ఒకేసారి వెళ్ళి దొరికిపోతారు ఇలాంటి చాలా అసలు గుర్తొచ్చిందిరా దొరికిపోయినప్పుడు ఏం గుర్తొచ్చింది అది అది చెప్పచ్చా మరి లైవ్లో రెండు వేల ఎనిమిదో తొమ్మిదో ఏడో ఏదో సీక్వెన్స్ గుర్తుంది కానీ సీక్వెన్స్ గుర్తులేదు అటువంటి అన్నీ అందరి జీవితాల్లో మన అందరి జీవితాల్లో కూడా జరిగే సన్నివేశాలే ఏమ్రో కదా అదే తమ్ముడు చేత టైం ఫాలో అవుతాడు సో ఎప్పుడు దొరికిపోలేదంట బట్ దొరక్కపోవటం కాదు దొరికిన మేనేజ్ చేయడం ఇంపార్టెంట్ సో అది చాలామందికి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చావు సో అది సో అందరం ఇలా ఈరోజు సక్సెస్ మీట్ ఎంత ఆనందంగా ఉందంటే అది నిజమైన సక్సెస్ లేకపోతే సక్సెస్ మీట్ పెట్టినా మన ఫేసులు సీరియస్గా ఉంటాయి మీ ఫేసులు సీరియస్గా ఉంటాయి అందరం అంటే ఇది నిజమైన సక్సెస్ ఎందుకంటే సక్సెస్ మీట్ పెట్టడం కా కామన్ కదా సినిమా ఎలా ఉన్నా సక్సెస్ మీట్ పెట్టాలి ట్యాంక్యూ మీట్ పెట్టాలి బట్ అసలు సక్సెస్ ఏంటి అసలు థ్యాంక్ యూ ఏంటి అనేది ఎందుకంటే ఎలక్షన్స్లో బూత్ టాక్ ఇంపార్టెంట్ సినిమా కలెక్షన్స్కి మౌత్ టాక్ ఇంపార్టెంట్ మనకి సో ఈ సినిమాకి అన్నీ కుదిరినాయి కాబట్టి ఇంత సక్సెస్ అయింది ఎందుకంటే రెండో వారం అంటే జనరల్గా ఫస్ట్ వారం వంద థియేటర్లు రిలీజ్ అయితే సెకండ్ వారం యాభై థియేటర్లకు వచ్చేస్తాయి బట్ ఫస్ట్ వారం వంద నూట యాభై స్టార్ట్ ఇప్పుడు నాలుగు వందల దగ్గర దాకా వెళ్తుందంటే ఇది పెద్ద విజయం సో హాయ్ అనే సినిమా అంతమంది జీవితాల్లో ఎంతో హాయిని తెచ్చింది సో ఈ విజయాలు ఇలా ఈ టీంలో అందరికీ కంటిన్యూ అవ్వాలి సో ఆ రోజు అరవింద్ గారు వాసు ఆ రోజు గుర్తుపెట్టుకుని ఈ సినిమాలో నేను చేయలేకపోయినందుకు ఆ షేర్ మాత్రం ఇన్న ఫ్రీగా వాడేసుకోకుండా ఆ షేర్ ఏదో పంపించేస్తే సో అది స్నేహానికి ధర్మం చేసిన వాళ్ళు అవుతారు సో అది రియల్ ఫ్రెండ్షిప్ అంటే థ్యాంక్ థ్యాంక్ యూ యూ గైస్ అలానే అండి ఏదైనా చిన్న సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక మంచి పుష్ రావాలి ఆ పుష్ వచ్చిందైతే బావగారు ఇంకా బండియా వల్లే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మేము సక్సెస్ టూర్ వేయడం జరిగింది కర్నూలు కడప తిరుపతి ఒంగోలు గుంటూరు విజయవాడ మొత్తం తిరిగామండి రెండు రోజుల్లో ఎక్కడికెళ్ళినా బావగారి ఫ్యాన్స్ అని సపోర్ట్ చేయడానికి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను బావుగారికి కూడా థ్యాంక్ యూ అండి యాక్చువల్గా అండి స్పీచ్ స్టార్ట్ చేసే ముందు వాసుగారు ఏమన్నారంటే సినిమా గురించి మాట్లాడు బయట వద్దన్నారు అని నేను చెప్పలేదు మర్చిపోయాను యాక్చువల్గా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల గారు రెండు సాంగ్స్ ఇచ్చారండి చాలా అద్భుతమైన సాంగ్స్ అది రంగనాయకి సాంగ్ సూఫి అన్న సాంగ్ వల్లే ఈ సినిమా జనాల్లో ఆయన్న సినిమా అన్నది బయటికి వెళ్ళింది తర్వాత యాక్చువల్గా అజయ్ హర్షద మ్యూజిక్ డైరెక్టర్ అమ్మలాళ్ళ రాంబాజన్ ఒకటి డైవర్షన్ బ్యూటీ సాంగ్ ఆ రెండు సాంగ్స్ కూడా చాలా సూపర్గా ఇచ్చారు సాంగ్స్ లాస్ట్లో ఇచ్చిన ఆర్ఆర్ కూడా చాలా బాగుంది తర్వాత చెప్పాలంటే మా ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంటంటే చాలా మా చాలా బాగా చేశాడు ఆయన యాక్చువల్గా ఒక పక్క నుంచి నేను పక్క నుంచి వాసు గారు వీళ్ళందరూ ఉన్నా సరే మా ఇద్దరిని మంచిగా చూస్తూ ఇబ్బంది లేకుండా చాలా అద్భుతంగా ఈ లెంత్ అన్నది లేకుండా రెండు గంటల ఇరవై నిమిషాలు సూపర్గా కట్ చేశాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు చాలా థ్యాంక్స్ అండి మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నే గారు యాక్చువల్గా న్యాచురాలిటీ పోకుండా ఎక్కడ ఏదో ఆర్ డైరెక్షన్ రిప్ కాకుండా ఉన్న లొకేషన్ ఉన్నదిగా పెట్టి న్యాచురల్గా చూపించాడు మా ఆర్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నే గారికి తర్వాత ఈ సినిమా నటించిన నటి నటులందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నా అంటే వాస్ గారు మీరిద్దరు అనుకోని పెట్టుకున్నారో తెలియదు నిహారిక గారు మీరు ఇద్దరు అంటే కాంపిటీషన్ కూడా పెట్టుకున్నారు ముందు క్రికెట్ అని ఈ రెండు సినిమాలు అంటే ముందు మీరు అనుకున్నారా రెండు సినిమాలు కూడా ఆడతాయి ఈ కాంపిటీషన్లో అని ముందే తను ఈ సినిమా చూడలే నిహారిక ఈ సినిమా చూడలేదు అట్ ద సేమ్ టైం నేను కమిటీ కుర్రాలు చూడలేదు బట్ ఎప్పుడు ఒక నాకు నాట్ ఓన్లీ అంటే అదేదో మన నిహారిక గారి సినిమానే కాదు ఏ సినిమా వచ్చినా కూడా ఐమ్ ఆల్వేస్ సపోర్టివ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ పాజిటివ్ అబౌట్ ద అదర్స్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో ఎందుకంటే నేను కోరుకునేది నేను అనుకునేది ఎప్పుడు కూడా సినిమాలు బాగా ఆడితే ఇండస్ట్రీ బాగుంటుంది అందుకనే ఎప్పుడైతే ఆ ప్రపోజల్ వచ్చిందో నేను హండ్రెడ్ పర్సెంట్ చేద్దామని చెప్పాను ఎందుకంటే అది రెండు సినిమాలకి ప్రమోషన్ అవుతుంది ఈరోజు ప్రమోషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇది అండ్ హానెస్ట్గా కూడా నేను ఆ సినిమా బాగా అన్ని సినిమాలు బాగా ఆడాలనే కోరుకుంటాను ఎప్పుడు కూడా అది అనుకుని చేసింది కాదు యాదికంగా ఇద్దరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఇద్దరం వెళ్ళాము ఏమో ఆ ముహూర్తం ఏంటో తెలియదు రెండు సినిమాలు కూడా బాగా సక్సెస్ అయినాయి అలాగే సార్ అంటే మీరు కొన్ని సినిమాలు మంచి ఎక్స్పెక్టేషన్స్తో ప్లాన్ చేసి ఉంటారు అవి డిసప్పాయింట్ చేసినప్పుడు ఎలా తీసుకుంటారు ఇలా ఓ కాన్ఫిడెన్స్తో వెళ్ళినప్పుడు చిన్న సినిమాలు సక్సెస్ అయినప్పుడు ఎలా తీసుకుంటారు అంటే అది నాకు దేవుడిచ్చిన వరం ఏంటో తెలియదు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే బిఫోర్ రిలీజ్ ఒక్క వన్ వీక్ అంటే ఎస్కేన్కి మా శ్రీనివాన్ ఇలాంటి వాళ్ళు బాగా నాకు క్లోజ్గా ట్రావెల్ చేసే వాళ్ళు తెలుస్తుంది ఒక వన్ మంత్ ముందు అయితే తెలిసిపోతుంది అరే ఇది ఇది కొంచెం లిమిటేషన్స్ ఉన్న సినిమా లేదా ఇది గట్టిగా మీద పడదాం ఇది గట్టిగా ఉంది సినిమా ఎట్లాగేంటంటే ఒక వన్ మంత్ ముందు మాత్రం ఒక వైపు తెలుస్తుంది తెలిసినా కూడా ఏ రోజు కూడా డిసప్పాయింట్ అవ్వము ఎందుకంటే మనం ఏదో దేవుళ్ళం కాదు ఇక్కడ సో అందుకని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమాను ప్రమోట్ చేయడంలో కానీ అందరు తీసుకెళ్తంలో కానీ ఎటువంటి తేడా అయితే ఉండదు ముందే మెంటల్గా ప్రిపేర్ అవుతాను ఓకే దీని లిమిటేషన్స్ ఇక్కడి వరకు ఉండొచ్చని ఇప్పుడు వరకు అయితే నా ఎక్స్పెక్టేషన్ అట్లాగా రాంగ్ అయింది అయితే ఇంకా మేబీ గాడ్ గ్రేస్ ఇంకా ఆ ఫామ్ అయితే ఉంది జడ్జ్ చేయగలిగా ఫామ్ అయితే హాయ్ బీ గారు నా పేరు వెంకట్ టీవీ సార్ సినిమా రిలీజ్ వన్ వీక్ అవుతుంది సెకండ్ వీక్ కూడా బాగానే పోతుంది థియేటర్ కూడా పెంచారు ఈ మధ్యలో ఏంటంటే రావటం కొద్దిగా మీకు ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా అయిందా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఒక్కరోజు ఆయన గురించి వన్ డే ఇది చేయడంలో అసలు పెద్ద ఏముందండి నిన్న దేవి థియేటర్ అయితే ఫస్ట్ షో అడిగారు హ్యాపీగా ఇచ్చాం ఎందుకంటే ఆయనకి అసలు దాన్ని నేను కూడా థియేటర్ నాకు థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాను మధ్యలో ఒక ఐదు పది నిమిషాలు హండ్రెడ్ పర్సెంట్ అసలు దానికి అసలు అసలు ఆలోచన నా బ్రెయిన్లో రాలేదు ఇప్పుడు వరకు కూడా అని రాలేదు రాలేదు హానెస్ట్గా రాలేదు రాలేదు అంటే ఇప్పుడు సీ ఒకసారి మొత్తం సక్సెస్ టూ టూర్ వేసారు మరి సెకండ్ వీక్ ఇటు తెలంగాణ మొత్తం ఇటు ఆంధ్ర సైడ్ పంపు పంపిందాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు మన మ్యాచ్ షూటింగ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది అలాగే మన సుబ్బుకి రెండు మూడు షూటింగ్ రన్నింగ్లో ఉన్నాయి అంకితిక్ షూటింగ్ రన్నింగ్లో ఉంది వీళ్ళందరికీ కూడా అవతల సినిమాలు కూడా డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకుని ప్లాన్ చేసుకోవాలి ఇది ఇంకోటి బాస్ గారు అంటే ఇప్పుడు అరవింద్ గారు తర్వాత మీరు ఎస్కే అంటే నెక్స్ట్ జనరేషన్ లో ప్రొడ్యూస్ చేస్తూ ఇలా డైరెక్టర్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు మీరు కూడా పెద్ద సినిమాలకు వెళ్తున్నారు సీన్ హిందీ ఇలా వెళ్తున్నారు కదా మరి నెక్స్ట్ మీ తర్వాత ఎలా ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నారు విత్ లో చాలా క్లారిటీగానే ఉంటాయి ఇప్పుడు కూడా అరవింద్ గారు ఏంటంటే వెరీ క్లియర్ గా ఉంటారు విషయాల్లోని ఇప్పుడు ఎస్కేన్ బేబీ హిందీలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు తర్వాత మేబీ ఇంకా రెండు మూడు పెద్ద సినిమాలు చేయొచ్చు నేను రెండు మూడు పెద్ద సినిమాలు చేయొచ్చు ఆల్రెడీ మా గీతార్స్లో ఏంటంటే ఒక నలుగురు ఐదు ప్రొడ్యూసర్స్ రెడీ చేసుకుంటున్నాను దాంట్లో భాగంగానే ఇప్పుడు విజయక్ వచ్చింది విజయక్ కూడా ఒక నెక్స్ట్ ఐ థింక్ ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ కానీ నెక్స్ట్ వచ్చే విష్ణు గారి సినిమా కానీ ఇవన్నీ కూడా తన ఎదురుండి లీడ్ చేస్తుంది అలాగే ధీరజ్ ఉన్నాడు అలాగే ఇప్పుడు బాను వీళ్ళందరూ కూడా ట్రైన్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్కే ఐ థింక్ గీతార్స్ నుంచి ఫోర్ టు ఫైవ్ ప్రొడ్యూసర్స్ అయితే మాత్రం అంటే నాకు తెలిసి డైరెక్టర్స్ని యాక్టర్స్ని ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేసే బ్యానర్స్ ఉన్నాయి కానీ ప్రొడ్యూసర్ని ప్రొడ్యూస్ చేసే బ్యానర్ అయితే నాకు తెలిసి గీతార్ట్స్ దట్ నాట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఫ్రమ్ ద అవుట్ సైడ్ పీపుల్ మీవంతా కూడా బన్నీ గారు బన్నీవాస్ గారు సార్ అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే కాంబినేషన్స్ ఓటీటీ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి కొంతకాలం మార్కెట్ నడిచింది సార్ మళ్ళీ బ్యాక్ టు రూట్స్ థియేటర్స్ దగ్గరే తెలుసుకుందాం అనే మూడు కనిపిస్తుంది ఇప్పుడు ఓటీటీ మీద డిపెండ్ అవ్వనే సక్సెస్ని కనిపిస్తున్నాయి కమిటీ కుర్రాళ్ళు కానీ ఆయి కానీ మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అంటే థియేటర్స్ దగ్గరే ఆడియన్స్ని సినిమా సత్తా ఏంటో థియేటర్స్ దగ్గరే చూద్దాము అనే మూడు అనేది స్టార్ట్ అయింది అనుకోవచ్చు అనుకోవచ్చు ఆయి కమిటీ కుర్రాలు చూస్తుంటే లేదండి ఇంకా ఇప్పుడు ఆయి కానీ కమిటీ కుర్రాలు కానీ చూస్తే ద టాక్ వర్సెస్ ఫుట్బాల్ దగ్గర చూస్తే స్టిల్ ఐ ఫీల్ లైక్ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకా రాలేదు ఈ ఆడియన్స్ థియేటర్స్కి వాళ్ళందరూ ఏంటంటే ఇది ఫోర్త్ వీక్లో వస్తుందో ఫిఫ్త్ వీక్లో వస్తుందో చూద్దాంలే అని చెప్పి దే ఆర్ యూజ్డ్ టు వాచ్ ద ఫిలిమ్స్ ఆన్ ద టీవీస్ ఆ కల్చర్ నుంచి మళ్ళీ మనం పాత కల్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈరోజు ఆయి చూస్తే థియేటర్కి వెళ్తే మీకు మీకు బయటకు వచ్చినప్పటికి మీ మనసు చాలా లైట్ అయిపోతుంది అట్లాంటి ఫీలింగ్స్ని మనం ఒక ఒక వంద మంది రెండు వందల మంది మధ్యలో చూస్తేనే ఆ బౌన్స్ ఉంటుంది ఇప్పుడు కూడా ఇట్లాంటి సినిమాలకి స్టిల్ ఆడియన్స్ ఇంకా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకా ఎల్లల్లోనే ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే ఓటీటీలో వస్తుంది కదా చూద్దాం అనుకుంటున్నారు ఈ బట్ ఆ కల్చర్ని దూరం చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ అది అందరూ కలిసి కట్టుకుని వెళ్తేనే తప్పితే అది పని జరిగేది కాదు మీరు అన్నట్టు ఏంటంటే ఇంకా ఫుల్గా ఆడియన్స్ అయితే ఈ సినిమాలకు వచ్చే లేదు ఇప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ లో కావచ్చు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కావచ్చు హాయ్ కావచ్చు అంటే ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ చేసేటప్పటికి చాలా ప్రయోగాత్మకంగా మొదలైనవి ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత అవి రెఫరెన్స్గా మారినాయి ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఇట్స్ నాట్ ఏ సింగిల్ మ్యాన్ జర్నీ అండి ఈ జర్నీలో ఇప్పుడు సపోజ్ మీకు ఇందాక అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ లవ్ కానీ ఏ సినిమా అయినా సరే నాది ఇట్స్ ఏ టీమ్ జర్నీ మాది ఎక్కువ కూడా ఇప్పుడు మా కంపెనీలో కానీ మా చుట్టూ ఉండే మనుషుల్లో కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్స్ ఎ టీం వర్క్ ఇదేదో ఒకళ్ళు ఇండివిజువల్ సక్సెస్ అని కాకుండా అందరం కలిపి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక టీం కింద ఉంటాం కోపాలు వస్తాయి కొట్టుకుంటాం తిట్టుకుంటాం ఇవన్నీ జరుగుతాయి జరిగినా కూడా మళ్ళీ పొద్దున్నే లేచినప్పటికీ మళ్ళీ సినిమాయే మాకు ప్రయారిటీ సో ఈ జర్నీలో నాకు నిజంగా ఏదన్నా అనుభూతి మిగిలింది అంటే కనుక అది నా ఫ్రెండ్స్ నా మనుషులు నా చుట్టూ ఉన్న మనుషులు వీళ్ళు వాళ్ళతో ఉండే నా చిన్న గొడవలు వాళ్ళతో ఉండే చిన్న కోపాలు వాళ్ళతో ఉండే గిలిగజ్జాలు ఆ లవ్ ఎఫెక్షనే నాకు ఇట్స్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ సక్సెస్ ఆఫ్ ద ఫిలిం కాంబినేషన్స్ వైజ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది ఉందా సార్ మీరు చేసే మూవీస్ యా ఎందుకంటే ఇప్పుడు అరవింద్ గారు గేర్ చేంజ్ చేస్తున్నారు ఆయన మొన్నటివరకు ఏంటంటే ఈ కరోనా టైమ్ అన్నింటి మీద ఫ్రమ్ అలవైకుంటపురం తర్వాత నుంచి కొంచెం స్లో అయ్యాం వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ బిగ్ రిస్క్స్ అని బట్ ఇప్పుడు ఏంటంటే ఒక క్లారిటీ వచ్చింది వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ వెళ్తున్నాయి వాట్ కైండ్ ఆఫ్ జోనర్స్ సక్సెస్ అవుతున్నాయి అనేది ఒక ఐడియా వచ్చింది కాబట్టి హిస్ చేంజింగ్ గేర్ యా అన్న ఇప్పుడు మీరు చేసే సినిమాలు ఎంటర్టైన్మెంట్ని నువ్వు ఎంత ఇష్టపడతావో తెలుసు పర్సనల్గా ఆర్ ద మోస్ట్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది ఆన్ ద స్టేజ్ ఎక్కడైనా ఏ ఎక్కడైనా ఏం అని ఎదురు చూసే రేంజ్కి వెళ్ళావు నువ్వు అది బాగా ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ప్రొడ్యూసర్గా అయినా సరే ఆ రూట్స్ ఎక్కడ మర్చిపోలేదు ఇంకా అక్కడ ఉండటానికి కూడా ఇష్టపడుతున్నావు ఏంటన్నా ప్రొడ్యూసర్ అంటే ఆ రోజు ఆ ఫ్రైడే నేను తీసుకుంటాను తప్ప మిగతా హాలిడేస్ నేను ఒక అభిమానిని ఒక మూవీ లవర్ని అంతే ఉంటాయి కన్నా ప్రొడ్యూసరు ఈ సక్సెస్ ఈ ఏం బ్రెయిన్లో ఉండవు తీసుకున్నప్పటి నుంచి మనం తెలియకుండా ఒక వెయిట్ పోయి ఉంటాం ఒక వెయిట్ క్యారీ చేస్తాం సో ఆ వెయిట్ నాకు ఇష్టం ఉండదు అందుకే నేను బైక్ మీద వెళ్తుంటాను ఆ స్ట్రీట్ ఫుడ్ అయితే తింటుంటాను ఉంటాను రోడ్డు పక్కన ఇప్పుడు మంది చూసి ఇంట్లో మీరు ఎక్కడ అలవాటు అయిపోయింది అందుకని మన సక్సెస్ సక్సెస్ ఆ రోజుకే ఫ్రైడేకే మిగతా అన్ని డోస్ మళ్ళీ ఒక సినిమా అభిమాని అంతే హిందీలో మా అడుగు పెడుతున్నావు కదా ఏంటి ఎలా ఉంది అక్కడ ఎక్స్పీరియన్స్ కానీ అవును అంటే ఇంకా కొంచెం ఇక్కడికన్నా డిసిప్లిన్డ్గా ప్రీ ప్రొడక్షన్ అంటే బ్రేకప్స్ అవన్నీ కూడా ఇక్కడికన్నా వర్క్ ఎక్కువ జరుగుతుంది సో అది నేర్చుకుంటున్నాం అది నేర్చుకున్నప్పుడు మళ్ళీ దాన్ని తెలుగు సినిమాల్లో అప్లై చేయాలంటే ఏ రోజు ఏ సీన్ తీస్తాం ఎలా తీస్తాం అనేది ఇక్కడికన్నా కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉంది ఇక్కడ మనకు కొంచెం క్లమ్జీ క్లమ్జీగా అప్పుడు అయిపోతుంది కొన్ని సినిమాలకి బట్ అది చాలా అక్కడ ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్తుంది సో దాన్ని అడాప్ట్ చేసుకోండి హిందీ స్పీచ్ ప్రిపేర్ అవుతున్నావా మరి అక్కడ ప్రమోషన్స్ తెలియదు ఏదో ఒక రోమ్లో ఉన్నప్పుడు లో ఉండాలి కదా సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు అంటే నేను డైరెక్టర్ అని తర్వాత డైరెక్టర్ గారు అంటే ఇన్ ఇంతమంది అంటే వాళ్ళకి అన్నీ తెలుసు అండి గీత ఆర్ట్స్లో తెలియంది అనేది లేదు ఇంతమంది మధ్యలో ఒక కొత్త డైరెక్టర్గా మీకు దొరికిన ఫ్రీడమ్ ఎంత మీరు దొరికించుకున్న ఫ్రీడమ్ ఎంత యాక్చువల్గా నేను నేను నాకు దొరికిన కంటే నాకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారు యాక్చువల్గా వా అది షూటింగ్లో అయితే చాలా అద్భుతమైన ఫ్రీడమ్ ఇచ్చారు ఒకసారి మేము బ్రిడ్జ్ మీద షూట్ చేస్తున్నాం అది కసిరెడ్డి సీన్ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ చేస్తున్నప్పుడు మా గారు వచ్చారు గారు వస్తే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అజయ్ని మాకు ఓడేటప్పుడు మళ్ళీ గారు ఉండేవారు ఒకటే పిలిచారు లోపలికి అసలు ఏమనుకుంటున్నారయో అచ్చ ఎపిసోడ్ చేసినప్పటికి ఏడు రోజులు అన్నది తొమ్మిది రోజులు చేశాను చేస్తే ఏమనుకుంటున్నాడు అసలు డైరెక్టర్ అది ఇది అని చెప్పి మేము వచ్చి లోప లోపల క్లాస్ పీకేశారు భయంకరంగా క్లాస్ పీకారు వాళ్ళు వచ్చి చాలా ముఖాలు మాడిపోయి బయటకు వచ్చారు డైరెక్టర్ కెమెరామే పిల్లండి అన్నాడు ఈయన అంటే అంటే నేను మీ ఇద్దరు వెళ్ళాం వెళ్ళి లోపల మీ ఇద్దరికి ఉంటుందని వీళ్ళిద్దరు చెప్పి ఫస్ట్ టైం డైరెక్టర్ ఆయన ఫస్ట్ టైం కెమెరామ్యాన్ ఆయనే బన్నీవాస్ గారు అంటే మేము వెళ్ళామండి మామూలుగా వెళ్తే లోపలికి వెళ్తే చాలా కూల్గా అయితే తింటూ కూర్చున్నాడు ఆయన కూర్చుని చూడండి నాకు పాలిటిక్స్ ఉన్నాయి సినిమా ఉంది ఈ సినిమా పోతే ఇంకో సినిమా చేసుకుంటాను కానీ నీకు ఇదే సినిమా కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యి ప్రొడక్షన్ వాళ్ళు నీ గురించి చాలా బ్యాడ్గా చెప్తున్నారు అలా చెప్తేనే నువ్వు సినిమా బాగా తీస్తున్నట్టు వాళ్ళు కానీ నేను పోనుకో నువ్వు బాగా తీయనట్టే ఏం చేస్తావో తెలీదు వాళ్ళని ఇంకా నీ మీ గురించి నాకు నా దగ్గర తిట్టుకునేలా చేయాలి అన్నాడు నువ్వు మరీ అరాచక సృష్టిస్తే నేనే ఫోన్ చేస్తాను అప్పుడు నువ్వు కంట్రోల్లో ఉన్నాడు అంత ఫ్రీడమ్ ఇచ్చారండి నిజంగా నిజంగా బ బన్నీవాస్ గారు ఆ ప్రొడక్షన్ నుంచి అంత ఫ్రీడమ్ ఇచ్చారు ఇంకా సినిమా తీసిన తర్వాత ఎడిటింగ్ రూమ్లో ఇంక తెలియనిదేముందండి ఏలు సీన్ గారు తెలుసు ఎస్కేన్ గారు తెలుసు అందరికీ తెలుసు కానీ కలెక్టివ్ డెసిషనే ఏదైనా సరే కొన్ని కొన్ని విషయాల్లో నేను తప్ప ఉండొచ్చు కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు తప్ప ఉండొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కలెక్టివ్ డెసిషన్కి వచ్చి ఈ సినిమాని ఇక్కడికి ఇలా తీసుకొచ్చినందుకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి యాక్చువల్గా ఫస్ట్ టైం డైరెక్టర్ నాకు అసలు ఇబ్బంది లేదు కానీ చాలా ఇబ్బంది పడ్డ మూమెంట్ ఏంటంటే దేవి థియేటర్లో ఈయన పక్కన కూర్చుని సినిమా చూడటం ఎంత ఇబ్బంది పడ్డానంటే ఆయన బాడీ టచ్ చేస్తే ఆయన బాడీ టెంపరేచర్లో ఉంది నేనేమో స్వెటరింగ్ వచ్చి డిహైడ్రేట్ అయిపోయాను మాట ఏంటంటే ఎందుకేంటంటే మా ఇద్దరికి ఒకటి ఎడిటింగ్ టేమ్లో నేను వద్దన్నాయి అవి వర్కౌట్ అయినాయి నేను ఆయనకి ఇలా చూసేవాడిని ఆయన వద్ద అన్నయి నేను నేను కావాలని వర్కౌట్ అవ్వలేదు ఇంకో ఆయన ఎలా చూసేవాడు ఇలా చూసుకుంటే సరిపోయింది కానీ ఎక్కడెక్కడంటే లాస్ట్లో యాక్చువల్గా వాసుగారు ఒకటి అనేవారు క్లైమాక్స్లో ఈ వినోద్ కుమార్ పంచి కట్టి విజిల్స్ పంచి కట్టిన విజిల్స్ పడ్డాయంటే నీ సినిమా హిట్ అయ్యా అనేవారు ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యిందో చాలా ఎమోషనల్గా చూస్తున్నాను సైలెంట్గా చూస్తా నాకే నేనంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇష్టం ఇది నవ్వట్లేదు నవ్వడం లేదు ఎలా వెళ్తుంది 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 ఎప్పుడైతే వినోద్ కుమార్ గారి షార్ట్ పంచి కట్టి విజిల్స్ పడ్డాయో తక్కువ ఆయన చూసి నీ సినిమా హిట్ అయ్యా అన్నాడు అప్పుడు నాకు చాలా బాగా హ్యాపీ అనిపించిందండి అండి ఫ్రీడమ్ అయితే అద్భుతంగా ఇచ్చారు ఫ్రీడమ్ అన్ని విధాలుగా బాగుంది కొంచెం ఎడిటింగ్ రూమ్లో కలెక్టివ్గా డెసిషన్ తీసుకున్నాం అంతే రెండో సినిమా కమెంట్ అయ్యాక అంతమించి ఏం చెప్తారు బనీ సార్ మీకే సార్ అంటే మరి అడిగేస్తున్నా ఏ లేదు మామూలు ఒక్కకి వచ్చి నండి ఫ్యామిలీ ఏముంది ఫ్యామిలీ మామూలుగా ఇది ఏం లేదు అంటే నిన్న బన్నీ బన్నీ గారు చేసిన ఆ కామెంట్ కొద్దిగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇది అవుతుందనేసి దానిపైన నేను అడుగుతున్నాను అంతే మీ ఎవరైనా చెప్పారు దానికి బన్నీవాసు గారు ఇంకొక ప్రెస్ మీట్ పెడతారండి ఇది ఓన్లీ ఆయ్కి సంబంధించింది కాబట్టి ఆయన దీని మీద ఏమీ మాట్లాడపట్లేదు అంటే దానికి మేము గెస్ట్కి వెళ్ళారు కదా మరి సక్సెస్ మీట్ కానీ పిలుస్తారా మరి అదేనే చెప్పండి ఎప్పుడు పిలిచి ఆయన ఆల్రెడీ బుక్ ఇచ్చేశారు బుక్ ఇచ్చారు ఈవెంట్కి మళ్ళీ ఇంకోటి చేస్తా అన్నారు కదా దానికొస్తే మేము లేదండి ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఆయననే కాదు ఎవరిని కూడా గమ్ముని వాళ్ళ పనిలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టును ఇందాక ఇప్పుడు మన స్టేజ్ మీద కసిరెడ్డి ఉన్నాడు పాప అన్న నేను ఏదో చూసుకుని వస్తాను అన్నాడు అక్కడ విజయ దేవరకొండ గారు షూటింగ్ కసిరెడ్డిది వద్దనే చెప్పాను నేను అట్లాగే నిజంగా ఆ రోజు ఏమైనా డేట్ ఖాళీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పిలుస్తాను ఎందుకు పిల్లలు అదే ఓకే బట్ అట్ ది సేమ్ టైం ఆయన బిజీ ఉంటే మాత్రం ఇబ్బంది పెట్టాను గమ్ముని అదే అంటే మొన్న టైం తీసుకుని మరి వచ్చి యాక్చువల్లీ మన రాహురామేశ్ గారు సినిమాకి బాగా సపోర్ట్ చేశారు అది కూడా మంచిగా ఆడుతుంది దాని గురించి అందుకని వాస్ గారు మీరు చాలామంది కొత్త డైరెక్టర్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అలాగే మీ మన మన మీడియా సర్కిల్లోనో మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది మంచి కథలు పట్టుకొని అంటే వాళ్ళకు అప్రోచ్ అయ్యే విధానం తెలియదు చెప్తాను అంటాం నేను మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంది మనం చేసుకోవచ్చు నా గురించి అట్లా చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఏమన్నా మన దగ్గర వెసులుబాటు ఉంటుందా యా డెఫినెట్గా అండి ఇప్పుడు అది నేను ఏం చేస్తున్నానంటే దేర్ ఆర్ అది చెప్పాను కూడా ఇందాక గీత త్రీ ఫోర్ ప్రొడ్యూసర్స్ ప్రిపేర్ అవుతున్నారు నేను మొన్న ఎస్కే నీళ్ళు అందరితో కూడా డిస్కస్ చేశాను ఫర్దర్గా ఏంటంటే ఇయర్ కిట్ రెండు సినిమాల నుంచి నేను ప్రొడ్యూస్ చేయకూడదు అని చెప్పి బికాజ్ ఎందుకంటే బాగా స్ట్రెయిన్ అవుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫోకస్ కూడా ఉండట్లేదు నాకు నా అవతల పనుల మీద కానీ మిగతా వీటి మీద అందుకనే నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ని మేము డెవలప్ చేస్తున్నాం డెఫినెట్గా నిజంగా అట్లాంటిది ఏదన్నా ఉంటే కనుక ఐ విల్ అటాచ్ విత్మన్ ఇన్ ఆర్ట్స్ హాయ్ అంకిత్ లాస్ట్ వీక్ ఆయ్ సినిమాతో వచ్చారు ఈ వీక్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఆయ్ సక్సెస్ అయింది అది మారుతి నగర్ సుబ్రహ్మణ్యంకి హెల్ప్ అయింది అనుకోవచ్చు ఖచ్చితంగా అండి ఆ సినిమాలో చూసి నా పర్ఫార్మెన్స్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా చేశాడు ఇంకో సినిమా వచ్చినట్టుంది ఆ పోస్టర్లో నన్ను గుర్తుపట్టిన వాళ్ళు కొంతమంది ఆ సినిమాకి వెళ్ళారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అండ్ ఇంకో విషయం నిన్న వేరే మన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం థియేటర్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఇచ్చి చెప్పిన మాట మొన్న ఇది ఇప్పుడు నగర్ అని సో ఖచ్చితంగా ఆయి చూసిన వాళ్ళు నగర్ కూడా చూసారని నమ్ముతున్నారు యా థ్యాంక్ యూ సో మచ్ అంటే నెక్స్ట్ సోలో హీరోగా చేస్తారా లేక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ ఉన్నాయి ఏదన్నా అంతే ఆపర్చునిటీస్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ మనం అనుకున్న దానికంటే వచ్చింది సద్వినియోగం చేసుకోవడం అంతే దట్స్ వాల్ ఐ బిలీవ్ ఇన్ థ్యాంక్ సో మచ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ కంటెంట్లు బిట్లే అండి తర్వాత ఏది ఆయన మొత్తం ఎంజాయ్ చేశారని చెప్పారు కదా దాని సినిమాలో దాంట్లో మీరు బాగా ఎంజాయ్ చేసింది బిట్లా లేకపోతే ఏమి ఎంజాయ్ చేశారంటున్నా ఎమోషన్ అండి లాస్ట్ పది నిమిషాలు ఎమోషన్ నేను ఫస్ట్ కాపీ చూడగానే వాసుకు ఫోన్ చేసి వాసు మంచి ఇటు కొట్టాను ఎందుకంటే వాసు సక్సెస్ మై పర్సనల్ నా సక్సెస్ ఎందుకంటే ఎప్పుడు మేము చేసే సినిమాలు ఏవైనా సరే ఎక్కడేం అవసరం వద్దా నేను ఎక్కడ ఉండాలా అని తను అలాంటిది వన్ టూ ఇయర్స్ తను పాలిటిక్స్లో బిజీ ఉన్నాడు సో ఈ సినిమా సక్సెస్ అవటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రెండు గ్యాప్ వచ్చింది ట్రెండ్ ఏదో మారిపోయింది అనుకో అనుకున్న అనుకుంటుంటారు బట్ వాసు అని ట్రెండ్లో ఉన్నాడు ఎక్కడ సినిమాని ఎలా ప్లేస్ అంటే ఆగస్టు పదిహేనున రెండు మూడు పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఆ డేట్ని ఎంచుకొని దాన్ని తగ్గట్టు ల్యాండ్ చేయటం ఆ సినిమాని కరెక్ట్గా ఎమోషన్ ఇది చేయటంలో వాసు తన పాత్ర చాలా ఉంది సో అలాంటి వాసుకి సక్సెస్ వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఎందుకంటే తనకి మళ్ళీ నేను సెకండ్ ఇన్నింగ్స్ లాగా అంటే లేదా మళ్ళీ ఒక మళ్ళీ ఎందుకంటే వాసు చిన్న సినిమాలు బాగా పిక్ చేస్తాడు చిన్న సినిమాలు పిక్ చేసి సక్సెస్ చేసే దర్శకు నిర్మాతలు చాలా ఇంపార్టెంట్ సో వాసుకి ఇది మళ్ళీ ఇదో నిన్న అరవింద్ గారు కూడా ఏదో పార్టీలో అన్నారు అదే వాసు గారు హిట్ కొడతాను నాకు బాగా కిక్ చేసింది అంటే వాసు కిక్ అరవింద్ గారి దగ్గర నుంచి ఫ్రెండ్స్ వరకు అందరికీ కూడా చాలా కిక్ సినిమా స్టోరీస్ పైన మీకు వాసు గారికి చాలా గ్రిప్ ఉంది ప్రొడ్యూసర్స్కి ఇద్దరు కలిసి పనిచేశారు సక్సెస్ అయ్యారు మీరు ప్రొడ్యూసర్ వాసు గారు ప్రొడ్యూసర్గా మీరు డైరెక్టర్గా ప్లాన్ ఏమైనా చేసుకుంటారా వాసుని డైరెక్టర్గా చేస్తాడు ఎప్పుడో మీరే ప్రొడ్యూసర్ సార్ ఆయన డైరెక్టర్ వాసుకి డైరెక్షన్ ఎప్పుడన్నా చేసే ఇది ఉంటుంది సో అప్పుడు అప్పుడు నేను చేస్తా ఆ సినిమా పైగా ఇంకోటి అనుకుంటున్నా ఇంకోటి ఈ సమయం వాటెవర్ మీరు కోసం అడిగారో లేదో తెలియదు ఈ స్టేజ్ మీద నేను కన్వే చేయాల్సి ఏంటంటే ఎక్కడో తెలుగులో రైటింగ్ కల్చర్ చచ్చిపోతుంది ఇండస్ట్రీలో ఎందుకంటే రైటర్స్ రావట్లేదు ఇదివరకు డైరెక్టర్స్కి రైటర్స్ హెల్ప్ చాలా బాగుండేది రైటర్స్ని సరిగ్గా గుర్తుంచుకో లేకపోతే వాళ్ళకి తగ్గ రెమ్యునరేషన్ అనుకోండి క్రెడిట్ అయిన ఇవ్వకో ఎక్కడో రైటర్స్ అనేది రావట్లా ఎవరు వచ్చినా సరే నేను డైరెక్టర్ అయిపోతాను అనుకుంటున్నారు కానీ రైటర్గా పనిచేయాలని ఎక్కడ అనుకోవట్ల తమిళ్లో చాలామంది రైటర్స్ ఉన్నారు హిందీలో ఇప్పుడు సినిమా చేస్తుంటే చాలామంది రైటర్స్ ఉన్నారు కానీ తెలుగులో రైటర్స్కి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో నేను నా స్నేహితుడు రాజేష్ వాసు మేమందరం కూడా రైటర్స్ని హాండ్ చేస్తున్నాం సో మీలో నిజంగా ఎవరన్నా రైటింగ్ టాలెంట్ ఉండే రైటర్స్గా మీరు ఫ్యూచర్ ట్రై చేస్తుంటే యూ కెన్ కమ్ ఆఫ్ విత్ రిజూమ్స్ దిర్ ఇస్ ఎ గుడ్ గుడ్ ఫ్యూచర్ ఫర్ రైటర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఇతవరకులా కాదు ఇప్పుడు రైటర్స్కి మంచి ఫీజు ఉంది మీకు మంచి క్రెడిట్స్ దక్కుతాయి థ్యాంక్ యూ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ